మహాత్మా, బీజేపీ ఫాసిస్టు శక్తుల నుంచి ఈ దేశాన్ని కాపాడు అంటూ నెల్లూరు నగరం కాంగ్రెస్ పార్టీ నాయకులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. జాతిపిత మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు నగరం గాంధీబొమ్మ సెంటర్లోని గాంధీబొమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మీడియాతో మాట్లాడారు. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి మహాత్మాగాంధీ అని కీర్తించారు. కేంద్రంలో బీజేపీని అంతమొందించి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు కోరారు. ఇద్దరు మహాత్ములు పుట్టినటువంటి రోజు ఈరోజు, ఒకరు మహాత్మా గాంధీ, రెండోది లాల్ బహదూర్ శాస్త్రి. మహాత్మా గాంధీ మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో ముందడుగు వేసి అతను అందరినీ కూడా సమన్వయం చేసుకునేసి మనకు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి వారు మనకు ప్రధానమంత్రిగా ఉండి అనేక విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసి నీతి నిజాయితీ అంటే ఏంది అనేది మనకు తెలియజేయడం జరిగింది. అటువంటి వ్యక్తుల్ని ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పరిపాలన, వాళ్ళు ఆ విధంగా నీతి నిజాయితీ నడుచుకున్నారు కాబట్టి ఈరోజు వాళ్ళని గుర్తుపెట్టుకుంటున్నాం. కాబట్టి ఈరోజు జరుగుతున్నటువంటి రాజకీయాలు పూర్తిగా అంతకు విరుద్ధంగా ఉంది. ఎంతసేపు ఎవరిని ఏ విధంగా కుట్రలు చేసి మనం అధికారంలో ఉండాలా అనే ప్రయత్నాలు తప్ప ఇంకొక విధంగా కాదు. దానికి ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు మహాత్మాగాంధీ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. ఈ యొక్క జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా దుష్ట పరిపాలన అంతమొందించేదానికి మా పిసిసి ప్రెసిడెంట్ గారు షర్మిలారెడ్డి గారు పిలిపేయడం జరిగింది. కాబట్టి మహాత్మాగాంధీకి ఈరోజు వినతి పత్రం సమర్పించి ఈ యొక్క బీజేపీ పరిపాలన అంతమొందించి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పేసి ఈరోజు నేను కోరుకుంటున్నాను. మహాత్మాగాంధీ గారి జయంతి సందర్భంగా మా ఇన్ఛార్జి రాజగోపాల్ గారు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయనకి నివాళి అర్పించి మహాత్మాగాంధీ గారిని మనమందరం ఆయనకి పూలమాల వేసి ఆయనకి సన్మానించడం జరిగింది. అయితే సోదరులారా, హింస వద్దు, అహింస మార్గాన్ని ఎంచుకొని ఈ దేశానికి స్వాతంత్రం తెచ్చిన సమర యోధుడు, అన్ని వర్గాలను సమానత్వంగా చూసి అందరినీ కలుపుకొని బ్రిటిష్ పరిపాలకులను ఈ దేశం నుంచి వెళ్ళిపోయేటట్టు తుపాకులతో కత్తులతో కాకుండా ప్రజాస్వామ్యం బద్ధంగా మనమందరం చైతన్యంగా ఎలా ఆయన్ని వాళ్ళని తరమాలో ఆ విధంగా ఈ దేశం నుంచి తరమడం జరిగింది. అయితే సోదరులారా, కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఈ స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది కాంగ్రెస్ నేతలు ఈ దేశంలో కలిసి ఉంది. అయితే ఈరోజు మేమే ఏదో చేశాము, మేము లేకపోతే దేశం లేదు హిందుత్వ నినాదంతో ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అందరితో సమానంగా నిలబెట్టిన కాంగ్రెస్ పార్టీ, ఈరోజు బీజేపీ ప్రభుత్వం అందరూ కూడా భారతదేశం వైపు వేరే విధంగా చూసే తట్టు చేసినట్టు కనిపిస్తుంది. ఎందుకంటే ఈరోజు మత కలహాలు సృష్టించి మతోన్మాదాన్ని పెంచిపోసిస్తూ వీళ్ళని అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ గారు ఈ దేశమంతా పాదయాత్ర చేసి అందరినీ మహాత్మాగాంధీ గారు ఏ విధంగా అయితే చైతన్యం తెచ్చారో ఆయన యొక్క వారసత్వం ఆయన అడుగుజాడల్లో నడిచే విధంగా రాహుల్ గాంధీ గారు కూడా ఈ యొక్క పాదయాత్రతో దేశమంతా ఏకమయ్యేటట్టు చేయడం జరిగింది. అయితే సోదరులారా, రాబోయే 29లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం ఖాయం. మళ్ళీ దేశ భవిష్యత్తు మా అందరి కళ్ళ ముందరే కనిపిస్తుంది. మంచి భవిష్యత్తు 29కి ఉంటుందని చెప్పేసి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ సూపర్ స్పెషాలిటీ మరియు స్పెషాలిటీ డిపార్ట్మెంట్స్ నందు అత్యున్నతమైన నైపుణ్యం కలిగిన అధునాతన వసతులతో విశిష్ట వైద్య సేవలు అందిస్తున్న మా ఎన్ఎల్ హాస్పిటల్స్ ద్వితీయ వార్షికోత్సవ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ప్రజలకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.